أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا منهم ولا نساء من النساء عسى أن يكن خيرا منهن ولا تلمزوا أنفسكم ولا تنابزوا بالألقاب. صدق الله العظيم. أنت كرنا ميدا بارك رباسيرينا అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు వల్ల మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దేవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 49వ అధ్యాయం 11వ వాక్యం యొక్క రవి మూలమును విన్నాము. మహాశైలారా, ఈ వాక్యాలలో దైవం ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మనిషి ఏ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండాలి, మరి ఎటువంటి చెడుల నుండి మనిషి బయటపడాలి, ఈ విషయాల గురించి తెలియజేస్తున్నాడు. చూడండి, సమాజం అంటే మనమందరం కలిస్తేనే సమాజం, మనుషులందరూ కలిస్తేనే మరి సమాజం అవుతుంది. ఈ విధంగా కుటుంబాలు కలిస్తేనే మరి సమాజం అవుతుంది. కాబట్టి మనిషి వ్యక్తిగతంగా మరి పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడే సమాజం కూడా మరి పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మనిషి తన వ్యక్తిగత చెడుల నుండి బయటపడాలి. అతను తన వ్యక్తిగత రుగ్మతల నుండి ఎప్పుడైతే బయటపడతాడో, ఎప్పుడైతే అతను మరి తన చెడుల నుండి బాగుపడతాడో, అప్పుడే సమాజం కూడా బాగుపడుతుంది. మరి రండి, ఈ వాక్యాలలో దైవము మరి మనలో ఉండే కొన్ని నైతిక చెడులు, నైతిక రుగ్మతలు, వీటి నుండి ఏ విధంగా బయటపడాలి, ఈ విషయాన్ని గురించి మరి తెలియజేస్తున్నాడు. చూడండి, మొట్టమొదటి వాక్యంలో దైవం చెప్తున్నాడు, విశ్వాసులారా, మీరు ఇతర పురుషులను ఎగతాళి చేయకండి, ఎందుకంటే వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. సహజంగా మనము ఇతరులను ఎగతాళి చేస్తుంటాం. ఈ ఎగతాళి అనేది మనిషిలో మరి అహంకారం వలన వస్తుంది. నేను గొప్ప అని ఎప్పుడైతే అతను భావిస్తాడో, ఇతరులను అలుపులుగా చూడడం అతను ప్రారంభిస్తాడు. మరి అతన్ని ఎగతాళి చేస్తుంటాడు. అతని శారీరక లోపాలను బట్టో, లేకపోతే అతని స్థితిగతులను బట్టో, ఆర్థిక పరిస్థితులను బట్టో మరి అతను ఎగతాళి చేస్తూ ఉంటాడు. మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు సందర్భంలో తెలియజేశారు, మీరు దైవం ఇచ్చినటువంటి అనుగ్రహాలను కృతజ్ఞత తెలుపుతూ ఉండండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను చూసి మీరు ఎంత మాత్రం కూడా ఎగతాళి చేయకండి, వాడు నాకంటే తక్కువ అని, నా కులంలోనూ లేకపోతే నా జాతిలోనూ తక్కువని, డబ్బులోనూ తక్కువని, ఈ విధంగా ఇతరులను ఎంత మాత్రం కూడా మీరు తక్కువగా చూడకండి అని మహాప్రవక్త వారు బోధించడం జరిగింది. మరి మహాశైలారా, మరి దైవం ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు ఎంత మాత్రం కూడా ఎగతాళి చేయకండి, అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎంత మాత్రం ఎగతాళి చేయకండి, ఎందుకంటే మీకంటే వారే గొప్పవాళ్లే ఉండవచ్చు. ఒక వ్యక్తి ప్రజల దృష్టిలో చాలా తక్కువగా ఉండవచ్చు, కానీ మహాశైలారు దైవం దృష్టిలో చాలా ఉన్నతుడే ఉండవచ్చు. ఒక వ్యక్తి మరి సమాజంలో ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, డబ్బు దర్పాలు లేకుండా అతి సామాన్యంగా ఉండవచ్చు, కానీ దైవం దృష్టిలో అతనే గొప్పవాడే ఉండవచ్చు.
ఎందుకంటే దైవం వద్ద ప్రాతిపదిక కేవలము దైవభీతి మాత్రమే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా జీవితం గడుపుతున్నాము, మరి ఎంత గౌరవంతో గడుపుతున్నాం అనేది అది మనము కల్పించుకున్నటువంటి గౌరవ ప్రతిష్టలే. దైవం వద్ద నిజమైనటువంటి గౌరవం ప్రతిష్ట ఆయనకు ఎవరైతే ఎక్కువగా భయపడతారో మరి వారికి మాత్రమే అది చెల్లుతుంది మహాశైలారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగతాళి అనేది చేయకూడదు. అతని శారీరక వైకల్యాన్ని బట్టో సహజంగా చెప్తుంటాం అతను కుంటివాడని లేకపోతే గుడ్డివాడని, ఈ విధంగా అతని శారీరక లోపాలను బట్టి మనం ఎగతాళి చేస్తుంటాం. ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఆయన భార్య మరొక స్త్రీని చూసి ఆమె పొట్టిది అని చెప్పడం జరిగింది. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోపంతో ఆయన కళ్ళు ఎర్రబారి హెచ్చరించారు, ఓ ఆయిషా, అంటే తన భార్య, నీవు పలికినటువంటి ఈ మాట ఎంత భయంకరమైనటువంటి మాట అంటే సముద్రంలో కలిపినట్లయితే మొత్తం సముద్రం అంతా కూడా మలినమైపోతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకరి శారీరక లోపాలను బట్టో మరి ఇంకొకటిని బట్టో ఎంత మాత్రం కూడా వాళ్ళని ఎగతాళి చేయడము లేకపోతే చెడ్డ పేర్లతో పిలవడం ఎంత మాత్రం కూడా చేయకూడదు మహాశైలారు. ఎందుకంటే ఈ శరీరం అన్నది ఈ అందచందాలు దైవం ఇచ్చినటువంటివి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తుంటాడు. అదేవిధంగా ఈ శరీర అవయవాలు అనేవి మరి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాలు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఆయన అది తీసివేసి పరీక్షలు చేస్తుంటాడు. మహాప్రవక్త వారు తెలియజేశారు, నీ సోదరుడు కష్టాల్లో ఉండడం చూసి నువ్వు ఎంత మాత్రం కూడా మరి ఆనందించకు, ఎగతాళి చేయకు. ఎందుకంటే దైవం అతని కష్టాల నుండి బయట తీసి ఆ కష్టాలను నిన్ను పడవేయగలడు, జాగ్రత్త అని మహాప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. మరి సోదర మహాశైలారా, దైవం హెచ్చరిస్తున్నాడు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఇతరులు ఎంత మాత్రం కూడా ఎగతాళి చెయ్యకండి, అహంకారంతో ఎంత మాత్రం కూడా ప్రవర్తించకండి అని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చాడు. వచ్చి, ఓ ప్రవక్త, ఒక వ్యక్తి మంచి దుస్తులు ధరించడము మరి అందంగా కనబడ్డము ఇది కూడా గొప్పతనానికి అహంకారానికి నిదర్శనమేనా అని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవు ఇచ్చారు, లేదు లేదు, ఇది ఎంత మాత్రం కూడా అహంకారం కాదు. ఎందుకంటే దైవము అత్యంత సుందరుడు, ఎంతో అందమైన వాడు, కాబట్టి తన దాసులు కూడా అందంగా ఉండాలని కోరతాడు. దైవం ఇచ్చినటువంటి ఈ సంపద, ఈ డబ్బు మన శరీరంపై వ్యక్తం కావాలి. ప్రజలు అది చూసి ఆహా, దైవం ఇతనికి ఎంత గొప్ప స్థాయిని ఇచ్చాడు అని దైవాన్ని పొగడాలి. కాబట్టి కొంచెం మనం చాలామందిని చూస్తుంటాం, దైవం మరి అనుగ్రహం ప్రసాదించినప్పటికీ కూడా పిసినారితనాన్ని వహిస్తూ ఉంటారు, ఏమాత్రం కూడా లేనివారిగా భికారి మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది కూడా తప్పే మహాశైలారు. దైవం ఎవరికైతే ఏదైతే ప్రసాదించాడో అది వారి యొక్క శరీరంపై వ్యక్తం కావాలి. మరి మహాప్రవక్త వారు చెప్పారు, మరి అహంకారం అంటే మంచి దుస్తులు ధరించడము, అందంగా కనబడ్డము, ఇది ఎంత మాత్రం కూడా అహంకారం కాదు. అహంకారం అంటే ఇతరులను అల్పులుగా చూడడము, మరి సత్యాన్ని తిరస్కరించడము, ఇది నిజమైనటువంటి అహంకారం అంటే అన్నారు. కాబట్టి ఇతరులను అలుపులుగా చూడడం అనేది అది దైవానికి అత్యంత అయిష్టమైనటువంటి అసహ్యకరమైనటువంటి పని మహాశైలారు. కాబట్టి ఒకరిని మరి అతని స్థితిగతుల కారణంగానో మరొకటి కారణంగానో ఈ విధంగా తక్కువగా చూడడం అనేది ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే మనకంటే వాళ్ళు ఎక్కువగా మరి గొప్పవాళ్లే ఉండవచ్చు దైవం దృష్టిలో, మనకు తెలియదు. మరి ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు దైవము, మీరు ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి అంటున్నాడు, మరి చెడ్డ పేర్లతో పిలుచుకోకండి అంటున్నాడు. ఎత్తి పొడుస్తుంటారు, అతను ఎవరికైనా ఏదైనా సహాయం చేశాడనుకోండి, పెద్ద చేశాడులే అని చెప్పేసి, లేకపోతే మరి ఇంకొకటనో, మరి ఇంకొక సందర్భంలో మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, మాటి మాటికి ఆ సహాయాన్ని గురించి ఎత్తి చూపుతూ ఉంటాం, నేను చేశాను కదా నీకు సహాయం, నేను చేశాను కదా అని చెప్పేసి. మరి దైవం తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఈ విధంగా సహాయం చేసి మాటి మాటికి ఎత్తి పొడుస్తూ గ్రహీత మనసును గాయపరుస్తారో అటువంటి వారికి తమ దానాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని దైవం హెచ్చరించడం జరిగింది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, ప్రళయ దినాన దైవము తన సింహాసనం కింద ఏడుగురికి చోటు ప్రసాదిస్తాడు. ఆ ఏడుగురిలో ఒకరు ఎవరంటే మరి కుడి చేతితో చేసినటువంటి దానాన్ని ఎడమ చేతికి కూడా తెలియకుండా చేస్తారు అని. ఈ విధంగా ఇంత
రహస్యంగా సీక్రెట్గా దానం చేసేవాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు మహాశయులారా. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే చేసిన దానాన్ని మాటి మాటికి ఎత్తి చూపుతూ ఉంటారు. అది అంత మాత్రం కూడా చేయకూడదు. ఈ విధంగా చేయడం వలన డబ్బు గౌరవ ప్రతిష్టల రూపంలో ఇక్కడే దైవం ఇచ్చేస్తాడో ప్రళయ దినాన ఏమి కూడా ఉండవు. మరి చెడ్డ పేర్లతో మీరు ఎంత మాత్రం కూడా పిలుచుకోకండి. మనము చాలా అత్యంత సహజంగా ఈ విధంగా పిలుచుకుంటూ ఉంటాం మారు పేర్లతోటి. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇదే చెప్పారు, నీ సోదరుడు బాధపడే విధంగా నీవు అతనికి చెడ్డ పేరుతో ఎంత మాత్రం కూడా పిలవకు అని చెప్పడం జరిగింది. అతను పైకి చెప్పకపోవచ్చు కానీ లోపల బాధపడుతూ ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా మారు పేర్లతో పిలవడము, అతని శరీర లోపాలను బట్టి ఎత్తి పొడుస్తూ ఈ విధంగా చెడ్డ పేర్లతో పిలవడము, కుంటివాడు అని గుడ్డివాడు అని, ఈ విధంగా మహాశైలారా వీటి నుండి మనము చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే సృష్టి ప్రభు అల్లా తెలియజేస్తున్నాడు, మీరు విశ్వసించిన తర్వాత ఈ విధంగా చెడ్డతనంలో పేరు సంపాదించుకోవడము చాలా నీచమైనటువంటి విషయం అంటున్నాడు. ఒక్కసారి విశ్వసించిన తర్వాత మీరు అత్యంత పవిత్రంగా పరిశుద్ధంగా మారిపోవాలి. మీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మీ ఆచరణ పరిశుద్ధంగా ఉండాలి, మీ యొక్క నడవడి పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే అదే నిజమైనటువంటి దైవభీతి. కాబట్టి మహాశైలారా, మరి ఇవన్నీ కూడా దైవం యొక్క ఆజ్ఞలు. మనము ఎప్పుడైతే వీటిని పాటిస్తామో మనిషి పరిశుద్ధంగా మారుతాడు, పవిత్రంగా మారుతాడు. అదేవిధంగా ఇటువంటి వ్యక్తులతో కూడినటువంటి సమాజం కూడా మరి ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. మరి మహాశైలారా, ఇంకొక లోపాన్ని గురించి దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, ఓ విశ్వాసులారా మీరు అతిగా అనుమానించడం మానివేయండి, ఎందుకంటే కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి అంటున్నాడు మహాశైలారా. మరి మనం చూస్తున్నాము ప్రధానంగా భార్యాభర్తల మధ్య పొరపచ్చులు రావడం కానీ, మరి అవి విడిపోవడం వరకు వెళ్ళడం కానీ చాలా ప్రధానంగా ఈ అనుమానం కారణంగానే జరుగుతూ ఉంటుంది. అతిగా అనుమానించడము మీరు మానివేయండి, ఎందుకంటే అనుమానాలు పాపాలు అవుతాయి. మన పెద్దలు కూడా మనకు చెప్పడం జరిగింది, అనుమానము పెనుభూతము అని. ఈ విధంగా మన శత్రు అయినటువంటి సైతాను మరి లేనివి పోనివి కల్పించి ఏదో ఒక విధంగా మరి విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అనుమానం ఎంత మాత్రం కూడా చేరనియ్యకూడదు. మరి అంతేకాదు, కొన్ని అనుమానాలు పాపాలుగా కూడా మారిపోతాయి. కాబట్టి మీరు అతిగా అనుమానించడము మానివేయండి అని దైవం ఇక్కడ మరి సెలవేయడం జరిగింది. మరి మహాశైలారా ఇంకా చెప్తున్నాడు, మీరు గూఢచారులుగా వ్యవహరించకండి అని చెప్పడం జరిగింది. అంటే ఇతరుల విషయంలో సహజంగా మనిషికి చాలా ఆసక్తిగా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనో, వాళ్ళు ఏం చేస్తున్నారోనో. ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము సీక్రెట్ కెమెరాలు కూడా పెట్టేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత రహస్య విషయాలను మరి రికార్డు చేయడము, ఇవన్నీ మనం చూస్తున్నాము. మరి సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వ్యక్తికి మరి ఆత్మగౌరవం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా. ఆ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అతన్ని రహస్యంగా చూడడము, లేకపోతే అతన్ని రహస్య విషయాలు మరి కూపి లాగడానికి ప్రయత్నం చేయడము, అది ఎంత మాత్రం కూడా చెయ్యకండి అని దైవం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మహాశైలారా, దైవము కొన్ని పాపాలను మరి కప్పిపెడతాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ సోదరుని లోపాలను నువ్వు కప్పిపెట్టినట్లయితే దైవం ప్రళయ దినాన్న నీ లోపాలను కప్పిపెడతాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సహజంగా మనం ఏం చేస్తామంటే మన సోదరులో ఉన్నటువంటి లోపాలు బయటకు తీసి ప్రపంచం ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, అతను ఏదో ఒక విధంగా కించపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ దైవం తెలియజేస్తున్నాడు, మీరు విశ్వాసులు అయితే ఇలా చేయకండి, అతని లోపాలను కప్పిపెట్టడానికి ప్రయత్నం చేయండి. దైవం కూడా అతని లోపాలను కప్పిపెడుతూ ఉంటాడు మహాశైలారా. ఒక వ్యక్తికి ఒక విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తాడు దైవం, చాలా గౌరవంగా అతను బతుకుతూ ఉంటాడు. కానీ మనకు తెలియనటువంటి జీవితం కొంత ఒకటి ఉంటుంది, అది కేవలం అతనికి అతని దైవానికి మాత్రమే తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దైవం అతని కొన్ని లోపాలను కప్పిపెడుతూ ఉంటాడు, కొన్ని పాపాలను దాస్తూ ఉంటాడు. వాటిని బహిర్గతం చేయడం అనేది అది ఎంత మాత్రం కూడా చేయకూడనటువంటి పని. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీరు గూఢచారులుగా వ్యవహరించకండి, అతని యొక్క రహస్య విషయాలను కూపి రాగడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయకండి. చూడండి, అంతేకాకుండా మీలో ఎవరు కూడా ఎవరిని పరోక్షంగా నిందించకండి అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి మనం ఇవన్నీ కూడా చేసే పనులే మహాశైలారా, పరోక్షంగా నిందిస్తుంటాము.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పరోక్ష నింద అంటే నీ సోదరుని ప్రస్తావన అతను బాధపడే విధంగా అతను లేనప్పుడు చేయడమే అన్నారు. మరి అప్పుడు శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త, మరి మేము చెప్తున్నటువంటి లోపము అతనిలో ఉన్నట్లయితే అది కూడా పరోక్ష నిందేనా అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి సమాధానం చెప్పారు, అదే పరోక్ష నింద, అతను లేనటువంటి లోపాన్ని చెప్తే అది అపనింద అవుతుంది అన్నారు. కాబట్టి అతను ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అతనిలో ఉన్నటువంటి లోపాలను చెప్పడము, లేనటువంటి దాన్నే ఉన్నట్లుగా చెప్పడము, ఈ విధంగా ఈ అపనింద ఈ పరోక్ష నిందల నుండి మనము మనను రక్షించుకోవాలి మహాశైలార్. లేకపోతే ప్రళయదినాన్న ఇవన్నీ కూడా మన యొక్క సత్కర్మలను తినివేస్తాయి. మహాప్రవక్త వరకు ఒక సందర్భంలో తెలియజేశారు, మరి కట్టెను నిప్పు ఏ విధంగా అయితే కాల్చివేస్తుందో బూడిద చేసేస్తుందో మరి మనిషిలో ఉండే అహంకారం కూడా మీ సత్కార్యాలను కాల్చివేస్తుంది, గర్వము మీ యొక్క మంచి పనులను తినివేస్తుంది అన్నారు. కాబట్టి ఎంతో కష్టపడి చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ కూడా మరి ఇటువంటి పనుల వలన హరించుకుపోయే ప్రమాదం ఉంది. మరి నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి ఈ చెడుల నుండి బయటపడి మనం ఒక మంచి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మరి మనిషిగా మారే సద్భాగ్యాన్ని సృష్టి ప్రభు అల్లా అందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.